ఖమ్మంలో ఉద్రిక్తత ఏర్పడింది. పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఐటీ దాడులు జరుగుతున్నాయన్న విషయం తెలియడంతో కార్యకర్తలు అనుచరులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. గేట్లు తోసుకొని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు కార్యకర్తలు. పొంగులేటికి మద్దతుగా నినాదాలు చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలు వారించడంతో కాస్త శాంతించారు. ఇక పొంగులేటికి మద్దతుగా నినాదాలు చేస్తున్నారు కార్యకర్తలు అనుచరులు. పాలేరు నుంచి బరిలోకి దిగుతున్న పొంగులేటి ఇవాళ నామినేషన్ వేయాలనుకున్నారు. భారీగా ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేసేందుకు సిద్దమయ్యారు. ఇంతలోనే తెల్లవారుజామున పొంగులేటి ఇంటికి ఐటీ బృందాలు చేరుకున్నాయి. ఖమ్మంలోని 5 ప్రాంతాల్లో ఒకేసారి తనిఖీలు చేపట్టాయి. దాదాపు 4 గంటలుగా సోదాలు కొనసాగుతున్నాయి. ఖమ్మంతో పాటు హైదరాబాద్ లోనూ తనిఖీలు చేస్తున్నారు ఐటీ అధికారులు. పొంగులేటి ఫామ్ హౌస్ ఆఫీసుల్లో ఏకకాలంలో రైడ్స్ నిర్వహిస్తున్నారు. ఒక్క హైదరాబాద్ లోనే 10 చోట్ల రైడ్స్ జరుగుతున్నాయి. పొంగులేటితో పాటు ఆయన బంధువుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహిస్తున్నారు ఐటీ అధికారులు. రైట్, ప్రస్తుతం ఖమ్మంలో ఉద్రిక్తత ఏర్పడింది. పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఐటీ దాడులు జరుగుతున్నాయి. సో ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భూపాల్ ఖమ్మం నుంచి లైవ్ లో అందిస్తారు. భూపాల్, ప్రస్తుతం ఏంటి సిచ్యువేషన్? ఈ రోజు నామినేషన్ కూడా వేయాలనుకున్నారు పొంగులేటి, కానీ ఈలోపే ఇట్లా ఐటీ రైట్స్ జరుగుతున్నాయి. సో ఏం చేయబోతున్నారు పొంగులేటి, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి? శ్రావణి, ప్రస్తుతం అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటి వద్ద మద్దతున ఆందోళన కొనసాగుతున్న పరిస్థితి ఉంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు ఇదైతే ఇంటి ముందు పూర్తిగా మొత్తం కూడా బైఠాయించారు. కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా ఒక్కసారిగా, అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన మద్దతు నుంచి ఆయన్ని వేధింపులకు గురి చేస్తున్నారనే ఆరోపణలు ఉంది. ఇదే 2 రోజుల క్రితం తన ఇంటి మీద, తన కంపెనీల మీద దాడులు జరగవచ్చని ఎన్టీవీతో స్పష్టంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు నామినేషన్ కార్యక్రమానికి పెట్టుకున్నాడు. అయితే నామినేషన్ కార్యక్రమానికి ఒకసారి ఏర్పాట్లు చేసుకుంటూ కుటుంబ సభ్యులంతా కూడా హైదరాబాద్ నుంచి వచ్చి తన ఇంటిలో ఉన్నాడు. భార్య, అదేవిధంగా తమ్ముడు, కొడుకు వీళ్ళందరూ వచ్చి ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన రాఘవ కన్స్ట్రక్షన్, అదేవిధంగా ఆయన కొడుకు సంబంధించిన హర్ష కంపెనీకి సంబంధించిన వీటి మీద ఏకకాలంలో దాడులు కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఈరోజు తెల్లవారుజామున 4 గంటల నుంచి ఈ దాడులు జరుగుతున్నాయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు పేరు మీద ఉన్న ఖమ్మంలోని ఇంటి మీద, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి సొంత ఊరైన కల్లూరు మండలం నారాయణపురంలో కూడా ఆయన ఇంటి మీద దాడులు జరుగుతున్నాయి. వీటితో పాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి బంధువులు సంబంధించి ఖమ్మంలో ఉన్న, అంటే ఆఫీస్ కార్యదర్శి దయాకర్ రెడ్డి ఇంటిలో కూడా ఉదయం నుంచి ఈ తనిఖీలు అనేది కొనసాగుతున్న పరిస్థితి ఉంది. దీంతోపాటు హైదరాబాద్ లో ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి కంపెనీలు, ఆయనకు దానికి అనుబంధ సంస్థలు, వాటికి సంబంధించిన మేనేజర్ల ఇండ్ల మీద కూడా ఏకకాలంలో 18 చోట్ల దాదాపుగా 300 మంది పైగా అధికారులు వచ్చి ఈ దాడులు కొనసాగించిన పరిస్థితి. అంటే ఆ దాడుల్లో ఐటీ అధికారులు కాగితాలు, అదేవిధంగా అంటే కంపెనీకి సంబంధించిన నిబంధనలు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా కంపెనీ చేసిన పనులు ఇవి ఏ విధంగా జరుగుతున్నాయి, వర్క్ సంబంధించి ఐటీ రిటర్న్స్ దాఖలా, అదేవిధంగా ఎవరెవరికి ఏ విధంగా అంటే డబ్బులు చెల్లించారు, వీటన్నిటి కూడా వివరాలన్నీ కూడా సేకరిస్తున్నట్టుగా అనిపిస్తుంది. అయితే పొద్దున 4 గంటలకి శ్రీనివాసరెడ్డి కంపెనీలకు సంబంధించిన ఎంప్లాయీస్ వీళ్ళందరి మీద లిండ్లకి వెళ్ళి తనిఖీలు చేసిన అధికారులు ఇంతవరకు లోపలికి ఎవరిని పోనీయట్లేదు. అడపాదడపా ఒకరిద్దరు అధికారులు, ఐటీ అధికారులు మాత్రమే బయటికి వచ్చి మళ్లీ వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. కానీ ఆ లోపల ఏం జరుగుతుంది, ఎట్లాంటి తనిఖీలు జరుగుతున్నాయి, ఇవన్నీ వివరాలు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ప్రధానంగా ఈ 18 చోట్ల కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ప్రధానంగా లోపల నుంచి ఎవరిని రానియకపోవటం, సమాచారం కూడా తెలియనియకపోవటం, అదేవిధంగా లోపల ఉన్న శ్రీనివాసరెడ్డితో పాటు అందరి సెల్లన్ని కూడా స్వాధీనం చేసుకుని తనిఖీలు అయితే చేస్తున్నారు. అదేవిధంగా ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఆయన కార్యాలయంలో, అంటే ఈరోజు పాలేరు నియోజకవర్గానికి నామినేషన్ వేస్తున్న నేపథ్యంలో భారీ ర్యాలీ కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి పెట్టుకున్నారు. ఆ సందర్భంగా నామినేషన్ సంబంధించిన పత్రాలన్నీ కూడా ఈయన ఇక్కడే ఆయన ఇంటిలోనే ఉండిపోయిన పరిస్థితి. అయితే 11 గంటలకి నామినేషన్ వేయాల్సి ఉంది. ఆ నామినేషన్ పత్రాలన్నీ కూడా తయారు చేసుకున్నప్పటికీ దానికి సంబంధించిన జమానతులు, అదేవిధంగా సంతకాలన్నీ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇది జరగడంతో ఇంటి మీదకి ఒకసారి కార్యకర్తలంతా వచ్చి తలుపులు నెట్టుకుని లోపలికి పోవడానికి ప్రయత్నం చేశారు. అయితే కార్యకర్తల్ని ఆవేశాన్ని చల్లార్చడం కోసం నాయకులు ప్రయత్నం చేశారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటి ముందు భారీ ఎత్తున బైఠాయించి తమ నిరసన కొనసాగిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యక్షంగా బీజేపీ సహకారంతో ఈ పని చేశారనేది వీళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి.
వస్తుంది. అయితే రెండు రోజుల క్రితం కూడా ఇదే విషయాన్ని ఎన్టీవీ తో పొంగులేటి చెప్పడం జరిగింది. ప్రధానంగా అంటే కాంగ్రెస్ లో చేరిన దగ్గర నుంచి తన మీద వేధింపులకు పాల్పడుతున్నారు. గతంలో కూడా అంటే కాంగ్రెస్ చేరిన తర్వాత హైదరాబాద్ లో ఉన్న తన ఇంటిని ఇంటి నిర్మాణం చేసుకున్న ఇంటికి నోటీసులు ఇచ్చి ఇవ్వడంతో దాని మీద కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నానని చెప్పారు. అదేవిధంగా ఈ రోజు కూడా అదేవిధంగా దాడులు జరగవచ్చు అని చెప్పినప్పటికీ ఆ నేపథ్యంలోనే ఇప్పుడు దాడులు జరిగిన పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే నామినేషన్ ప్రక్రియ మాత్రం జరగవలసి ఉన్న నేపథ్యంలో నామినేషన్ ప్రక్రియకు ఎటువంటి ఆటంకాలు లేకుండా నామినేషన్ ప్రక్రియ అయితే కొనసాగిస్తామని శ్రీనివాసరెడ్డి అనుచర వర్గం చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇది ఒక 10కి 10 సీట్లని బీఆర్ఎస్ కు సంబంధించిన ఏ ఒక్క ఎమ్మెల్యేలను కూడా అసెంబ్లీ గేట్లు ఎక్కనివ్వనని ఛాలెంజ్ కాసిన విషయం మనకు తెలిసిందే. అయితే ఆ ఛాలెంజ్ అనుగుణంగా ఇప్పటికే ఈ ఉమ్మడి జిల్లాలో 10 నియోజకవర్గాలు కూడా 10 నియోజకవర్గాల్లో పొంగులేటితో పాటు మరో ముగ్గురికి మాత్రం అంటే తనే సీట్లు ఇప్పించుకోవడం జరిగింది. అంటే దాదాపుగా జిల్లాలో ఉన్న 10 నియోజకవర్గాల్లో 4 నియోజకవర్గాలు ఆయన అనుచరులకి మాత్రమే దక్కాయని చెప్పవచ్చు. ఈ పరిస్థితుల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి టార్గెట్ గా చేసుకుని ప్రధానంగా ఆయన మాట్లాడుతూ ఇంతకు ముందే 2 రోజుల క్రితం మాట్లాడుతూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, రేవంత్ రెడ్డి ఈ ముగ్గురిని టార్గెట్ చేసుకుంది ప్రభుత్వం. ఈ ముగ్గురు ఈ నియోజకవర్గాల్లో కోట్లాది రూపాయలు కుమ్మరిస్తూ అదేవిధంగా అంటే ఈ 3 చోట్ల ఓడించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రయత్నం చేస్తున్నారు అని కూడా ఆరోపించడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఈ ఐటీ దాడులు అనేది కూడా కొంత ఇబ్బంది సృష్టించడం కోసం ఐటీ దాడులు చేయవచ్చని కూడా ఆయన 2 రోజుల క్రితం చెప్పిన పరిస్థితి. ఆ నేపథ్యంలోనే ఈ రోజు ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఇంటి ముందు అంటే మొత్తం కూడా పొంగులేటి కుటుంబ సభ్యులందరూ కూడా ఇంట్లోనే ఉన్న నేపథ్యంలో నేపథ్యంలో కొంత కార్యకర్తలంతా ఇక్కడ ఆందోళన చేస్తున్నారు. కొంత ఉద్రిక్తమైన పరిస్థితి నెలకొంది. అయితే నామినేషన్ కార్యక్రమానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా నామినేషన్ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని కార్యకర్తలు మాత్రం అంటే ఆయన అనుచర వర్గం మాత్రం ప్రయత్నాలు చేస్తుంది. రైట్ భూపాల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.